చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. 2021-2022 మిథున రాశి వారి ఉగాది నుండి ఈ సంవత్సర ఫలితాలు. వాస్తవానికి ఈ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయము 5, అలాగే వ్యయం కూడా 5గా కనపడుతుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6గా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6గా కనపడుతూ ఉంది. వాస్తవానికి మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఈ మిథున రాశి జాతకులు. అయితే ఈ సంవత్సరం శని రాహువులు అనుకూల స్థానాల్లో లేవు. మిథున రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో శని రాహువుల వల్ల ఆర్థిక కష్టాలు, అలాగే శత్రువుల యొక్క పోరు, కొన్ని ఇబ్బందులు, అలాగే వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అయితే గురువు బలం వల్ల, గురువు అనుకూల స్థానంలో ఉండటం వల్ల సర్వత్రా వీరు తలపెట్టిన కార్యములన్నీ కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఈ గురువు అనుకూల ప్రభావం ఉండటం చేత గృహలాభము, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో అన్యోన్యంగా ఆనందంగా గడపగలుగుతారు. మంచి లాభాలు గడించగలుగుతారు వ్యాపారాల్లో. అయితే శని ఎప్పుడైతే వీరికి అనుకూలత లేదో, వీరికి అక్కర్లేని చికాకులు తలెత్తుతూ ఉంటాయి, అక్కర్లేని ఖర్చులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. ఇకపోతే రాహు వేయంలో ఉండటం చేత మనకి అక్కర్లేని ఖర్చులతో పాటుగా మానసిక ఆందోళనకు గురవుతారు. వీరు ఈ సంవత్సరంలో అక్కర్లేని వృధా ప్రయాణాలు, అలాగే బంధువర్గాలతో విందులు వినోదాల్లో అయితే పాల్గొన్నప్పటికీ ఎక్కడో వారిలో తెలియకుండా ఏడపైన ఈర్ష స్వభావాలు కలగటం, అలాగే వీరు హ్యాపీగా ఆనందంగా ఉన్న దాంట్లో వీళ్ళు రిచ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరంలో. దాన్ని చూడలేక బంధువర్గాల్లో వీరిపైన కొంత ఈర్ష్వ ద్వేషాలు ఎక్కువగా వస్తాయి. ఇకపోతే విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. ఎందుకని? గురువు యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి. ఇకపోతే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా అందరి మీద బెస్ట్గానే ఉంటాయి, అంటే చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఇకపోతే వ్యాపారస్తులు యావరేజ్గా ఉన్నప్పటికీ వ్యాపారం అయితే చాలా బాగుంటుంది, కానీ ఖర్చులు అధికంగా అవుతాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలో చివరిలో చెప్పుకుందాం. ఇకపోతే సినీ రాజకీయ ప్రముఖులకి చాలా అద్భుత ఫలితాలు వస్తాయి, అవార్డులు వచ్చి తీరతాయి, అలాగే రాజకీయ నాయకులకి మంచి మంచి పదవులు లభిస్తాయి. ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తే ఈ సంవత్సరం మీరు దాంట్లో విజయం పొందుతారు. కాకపోతే విపరీతమైన కష్టం ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోవాల్సిన పరిస్థితులు ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎదురవుతాయి. మరి వీటినన్నిటినీ కూడా అధిగమించాలి, భగవంతుడి పైన భారం వేయాలి. ఈ సంవత్సరం గృహయోగం, గృహం కొనాలి అనుకునే వారికి గృహయోగం కనపడుతుంది. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి, అలాగే ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు ఆస్తులు ఈ సంవత్సరం ఈజీగా అమ్మేయగలుగుతారు. వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం వివాహాలు అవుతాయి. సంతానం లేదు అని బాధపడే వారికి కూడా ఈ సంవత్సరం సంతానం కలిగే ఒక అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా శత్రువులు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు రేపు ఆగస్టు నెల నుంచి, అంటే 2021 ఆగస్టు నుంచి శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారుతారు, మీకు అనుకూలంగా మారుతారు. ఎందుకని అంటే కేతుగ్రహం యొక్క అనుకూలత వల్ల మిథున రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ
వీళ్ళు ఉన్న దాంట్లో రిచ్గా ఉండాలి అనే భావంతో ఈ సంవత్సరం కొంచెం అధిక ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే మీరు ఈ సంవత్సరం నవగ్రహాల్లో మిథున రాశి వారికి శనిగ్రహము రాహుగ్రహం యొక్క అనుకూలత లేదు కాబట్టి శని భగవానుడు అనుకూలత కొరకు మీరు చేయవలసిన రెమెడీ ఏమిటంటే, మీ దగ్గరలో ఎక్కడైనా శని క్షేత్రాలు ఉన్నట్లయితే వెళ్ళి మీరు ప్రతిరోజు కూడా దీపం పెట్టిరండి దగ్గరలో ఉంటే. లేదు కాలభైరవ స్వామి ఏ గుళ్ళో ఆయన విగ్రహం ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. ఇలా చేసి ప్రతి శనివారము కూడా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయండి, 9 ప్రదక్షిణలు శనీశ్వరుడికి అభిషేకం చేయండి. ఈ నియమం పాటిస్తూ జమ్మి చెట్టు కనుక మీకు అందుబాటులో కానీ దగ్గరలో ఉంటే ఆ జమ్మి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు లేక 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క కరుణ కలుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారు రాహుకేతువుల పూజ అమావాస్య రోజున కానీ రాహుకాల సమయంలో కానీ మీరు చేయించే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ఒకసారి లేక 2 రాహుకేతువుల పూజ, అది కాకాని కానీ కాళహస్తి కానీ లేక మీ ఏరియాలో ఏ దేవాలయంలో చేసినప్పటికీ కూడా చేయించండి. అదేవిధంగా రాహు యొక్క అనుకూలత మనకు కలగాలి అంటే రాహు యొక్క అధినాయకురాలు దుర్గాదేవి కాబట్టి అష్టమి రోజున దుర్గాదేవి ఆలయంకి వెళ్ళండి, కుంకుమార్చన చేయించండి. ఇలా కుదిరినప్పుడల్లా అష్టమి రోజు దుర్గాదేవి దర్శనం, కుంకుమార్చన ఇలా గనక చేస్తే మీకు రాహు యొక్క అనుకూలత, శని భగవానుడి యొక్క అనుకూలత కూడా కలిగి పూర్తిగా నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది ఈ సంవత్సరం మీరు హ్యాపీగా ఆనందంగా మీరు తలపెట్టిన కార్యంలో విజయవంతంగా ముందుకు వెళ్తారు. నవగ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు మనం నమ్మకంతో ఈ చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల మనం ఈ సంవత్సరం అంతా ఈ ప్లవనామ సంవత్సరం ఆనందంగా గడపవచ్చు. మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించండి, తప్పకుండా ఫలితాలు వచ్చి తీరతాయి. ఏది ఏమైనా మిథున రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలు కలగాలి అంటే ఈ చిన్న రెమెడీ ఆచరించాలి. అలాగే మీకు కుదిరిన దాంట్లో వృద్ధులకి అలాగే అనాథలకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి, ఇంకా మరింత రెట్టింపు ఫలితం కలుగుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.